हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीएजे पोकी तेलुगु। सो फ्रेंड्स मीर चूस्तुन्नदी मन कोत्त फैन मेड सीरीज अयिन शैडोस ऑफ द डेस्टिनी लोनी एपिसोड 2। सो ओकवेळ मीलो इंका एवरैना एपिसोड 1 चूडकपोयुंटे डिस्क्रिप्शन लो एपिसोड 1 लिंक इच्चि उंटानु, आ एपिसोड चूसिन तर्वात ई एपिसोड चूडंडि। अंड फ्रेंड्स ఈ ఫ్యాన్ మేడ్ సిరీస్ ఒక కొలాబరేషన్ సిరీస్. సో నేను పోకీఫ్లిక్స్ తెలుగు అనే ఛానల్ కలిసి చేస్తున్న ఫ్యాన్ మేడ్ సిరీస్. సో పోకీఫ్లిక్స్ తెలుగు ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత తన ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా December 16, 2023 పైన చూస్తుంటే ఎపిసోడ్ 3 లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఎపిసోడ్ 2 తర్వాత అది కూడా చూసేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఆ వింతైన వాతావరణమైన ఎక్లిప్సియా రీజియన్లో మన హీరోస్ యాష్, పికచు అండ్ లీనా కలిసి మిస్టరీస్ని సాల్వ్ చేస్తూ ఇంకా ఆ టెంపుల్ పక్కనే ఉన్నారు. అండ్ వాళ్ళ మిస్టరీస్ని అండ్ మిస్టీరియస్ ఇన్స్క్రిప్షన్స్ని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ మన హీరోస్కి ఒక క్రిస్టల్ కూడా లాస్ట్ ఎపిసోడ్లో దొరుకుతుంది. అండ్ దాని గురించి కూడా మన హీరోస్ రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ప్రొఫెసర్ లీనా ఇలా చెప్తుంది, ఈ ఇన్స్క్రిప్షన్స్ చూడడానికి ఆ మిస్టీరియస్ పోకెమాన్ అయిన ల్యూమిసౌల్ని మేల్కొనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కాపాడే విధంగా కూడా కనిపిస్తున్నాయి. అండ్ యాష్, పికచు అలాగే ఆ ఇన్స్క్రిప్షన్స్ని చూస్తూ ఉండిపోతారు. సో వెంటనే అక్కడ ఒక అడజడి జరుగుతుంది. అండ్ దానివల్ల ఆ టెంపుల్ ఒక్కసారిగా షేక్ అవుతుంది. సో ఆ టెంపుల్ మొత్తం పగుళ్ళు వచ్చేస్తాయి. అండ్ మళ్ళీ వాతావరణం మొత్తం చాలా విచిత్రంగా మారిపోతుంది. ఒక పోకెమాన్ ఏడుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఎకో అయితే చాలా దారుణంగా ఉంటుంది. అండ్ అక్కడ కళ్ళు చెదిరిపోయే లైట్స్ అయితే వస్తాయి. తర్వాత యాష్, పికచు అండ్ లీనా ఆ లైట్స్ని చూడంగానే చాలా విచిత్రంగా కొన్ని ఇమేజెస్ అక్కడ వస్తాయి. అయితే వీళ్ళు అక్కడ గతంలో చేసిన సాహసాల మీద అక్కడ కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. అప్పుడు ఒక వాయిస్ అయితే వస్తుంది, వెల్కమ్ ట్రావెలర్స్, మీరు ఎకో ఛాంబర్లో ఉన్నారు. ఈ ప్లేస్ మీకు పాస్ట్ని, ప్రెజెంట్ని అండ్ ఫ్యూచర్ని చూపిస్తుంది. యాష్, పికచు అండ్ లీనా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క స్పిరిచువల్ ఇమేజెస్ని చూస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ ఇమేజెస్ అయితే కనబడతాయి. అండ్ అక్కడ చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. అండ్ యాష్ తన పాత కంపానియన్స్ అయిన బ్రాక్ని అండ్ మరియు మిస్టీని చూస్తాడు. ఎందుకంటే వాళ్ళే కాబట్టి యాష్ని ఎప్పుడు ప్రోత్సాహిస్తూ ఉంటాడు. అండ్ యాష్ అలాగే బ్రాక్ స్పెక్ట్రల్ని చూస్తూ ఉండిపోతాడు. సో అక్కడ యాష్ అండ్ పికచు వాళ్ళ పాస్ట్లో ఏమేమైతే ట్రావెల్ చేశారో ఆ జర్నీ మొత్తాన్ని యాష్ కళ్ళ ముందరే ఉంటుంది. అయితే బ్రాక్ ఇలా అంటాడు, యాష్, నీ జర్నీలో పోకెమాన్స్ని పట్టుకోవడమే కాదు, వాటితో బాండ్ కూడా చాలా ముఖ్యం. అండ్ అది నీతో ఉంది. సో యాష్ ఇది వింటాడు అండ్ కొంచెం కొత్తగా ఆలోచిస్తాడు. పికచుకి కూడా తన జర్నీలో యాష్తో కలిసి చాలా బాండింగ్ మెమరీస్ ఉన్నాయి. అండ్ అక్కడ మన హీరోలను గైడ్ చేస్తూ ఒక వింతైన చిత్రం వస్తుంది. అండ్ అది ఏం చెప్తుందంటే, లూమిసౌల్ని మేల్కొల్పాలంటే నువ్వు పవర్స్ని సాధించాలి అండ్ నీ భయం పక్కన పెట్టాలి. నువ్వు చూసుకునే లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి, మొత్తం ఒకటే. ఎకో ఛాంబర్ మళ్ళీ నార్మల్గా మారిపోతుంది. అలా వాళ్ళు మళ్ళీ వెనక్కి ప్రపంచంలోకి వచ్చేస్తారు. వాళ్ళు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చేస్తారు. ఇంతకుముందు లైట్ ఎలా వచ్చిందో అదే కళ్ళు చెదిరిపోయే లైట్స్ మళ్ళీ వస్తాయి. అండ్ యాష్, పికచు అండ్ లీనా వాటి గురించే ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. లూమిసౌల్ అండ్ ఆ మిస్టీరియస్ డార్క్నెస్ని కనిపెట్టే ప్రయత్నంలో అయితే మన హీరోలు ఉంటారు. యాష్, పికచు అండ్ ప్రొఫెసర్ లీనా ఆ రీజన్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఎక్లిప్సియా రీజన్లో ఉన్న మిస్టరీస్ని సాల్వ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ లూమిసౌల్ యొక్క సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలని మన హీరోలు ఎంతో ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే యాష్, పికచు అండ్ ప్రొఫెసర్ లీనా ఒక పురాతనమైన లైబ్రరీకి అయితే వెళ్తారన్నమాట. అండ్ అది అక్కడ ఉంటుందంటే ఒక రహస్యమైన అడవిలో అయితే ఉంటుంది.
అండ్ వాళ్ళు లూమిసోల్కి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని అక్కడికైతే వెళ్తారు. సో అప్పుడే ప్రొఫెసర్ లీనా ఇలా చెప్తుంది, ఈ ఇన్స్క్రిప్షన్స్ని బట్టి చూస్తే లూమిసోల్కి ఈ ప్రపంచంలో ఏమి వెళ్ళిపోయినా రీస్టోర్ చేసుకునే పవర్ ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఆ పవర్ని యాక్టివేట్ చేయాలంటే ఎంచుకున్న వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. యాష్ అండ్ పికచ్చు అక్కడ ఉన్న ఏన్షియంట్ టెక్స్ట్ని చాలా డెప్త్గా గమనిస్తూ ఉంటారు. అండ్ ఆ టెక్స్ట్ అక్కడ చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తున్నాయని మన హీరోలు అయితే అనుకుంటారన్నమాట. అండ్ ఆ మిస్టరీస్ని ఎలాగైనా తెలుసుకోవాలి ఈ టెక్స్ట్ ద్వారా అనైతే మన వాళ్ళు అనుకుంటారు. అండ్ వీళ్ళిలా వెతుకుతూ ఉండగా అక్కడ వీళ్ళకి ఒక పండితుడు అయితే ఉంటాడనమాట. లైక్ అక్కడ అంతా తెలిసిన ఒక అతను ఉంటాడు, అతన్నే ఓల్డ్ స్కాలర్ అని చెప్తారు. అండ్ అప్పుడే అతను ఇలా చెప్తాడు, యంగ్ ట్రావెలర్స్, నేను నా జీవితం మొత్తాన్ని లూమిసోల్ మీదే పెట్టేశాను, దాని సీక్రెట్స్ని అండ్ ఆ మిస్టరీస్ని తెలుసుకోవడానికే మొత్తం పెట్టేశాను. అయితే నేను ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నమ్మదలుచుకోలేదు, నేను కేవలం ఎంచుకోబడిన వారిని మాత్రమే నమ్ముతాను, వాళ్ళే ఈ ప్రొఫెసీని కాపాడగలరు. అయితే ఇక్కడ ఎంచుకోబడిన వారు ఎవరంటే యాష్, పికచు అండ్ ప్రొఫెసర్ లీనా. అప్పుడే ఆ ఓల్డ్ స్కాలర్ ఇలా చెప్తారు, మీరు లూమిసోల్ని మేల్కొల్పాలంటే మీరు కొన్ని ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది అండ్ అందులో మీరు పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి. అండ్ ఇంకా ఈ ఒక్కొక్క ట్రయల్లో లెజెండరీ పవర్స్ గురించి ఉంటాయి. యాష్, పికచు అండ్ లీనా ఈ ట్రయల్స్లో ఛాలెంజెస్ని చాలా ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళ బాండ్స్ని అండ్ కరేజ్ని కూడా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అని కూడా ఈ టెస్ట్స్లో ప్రూవ్ చేసుకోవాలి. అయితే వీళ్ళు ట్రయల్స్ని స్టార్ట్ చేసే ముందు యాష్, పికచు అండ్ ప్రొఫెసర్ లీనా అయితే ముగ్గురు కూడా దారి తప్పిపోతారు, అంటే విడిపోతారు. అండ్ వాళ్ళు ఇంకా సపరేట్గా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. యాష్, పికచు ఒక గార్డియన్ పోకెమాన్తో బ్యాటిల్ చేయడానికి స్టార్ట్ అవుతారు. అదే వీళ్ళ ఫస్ట్ ట్రయల్ అన్నమాట. అండ్ ఆ గార్డియన్ పోకెమాన్ లూమిసోల్ యొక్క పవర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ప్రొఫెసర్ లీనా కూడా ఒక ట్రయల్ని ఫేస్ చేస్తుంది. అండ్ అందులో తన జ్ఞానాన్ని అండ్ తను ఓల్డ్ మీద అసలు ఎలాంటి పరిస్థితులలో రీసెర్చ్ చేసింది ఇవన్నీ కూడా తను ఆ ట్రయల్లో చూపించాల్సి ఉంటుంది. అండ్ మరియు ఈ ట్రయల్ అయిపోయిన తర్వాత లీనా అక్కడ ఉన్న పురాతనమైన చిత్రాల మీద ఏమైనా ఉంటాయేమో అని చూస్తూ ఉంటుంది. సో సక్సెస్ఫుల్లీ ఈ గ్రూప్స్ రెండు కూడా టైల్స్ని కంప్లీట్ చేసేస్తారు. అండ్ వాళ్ళు లూమిసోల్ పవర్స్ని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఓల్డ్ స్కాలర్ ఇలా చెప్తాడు, మీరు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఇప్పుడే రియల్ది స్టార్ట్ అవ్వబోతుంది, లూమిసోల్ని ఫిగర్ చేసే ట్రయల్స్ ఇప్పుడే రాబోతున్నాయి, ఇక్కడ మీకోసమే ఎదురు చూస్తున్నాయి ఈ ట్రయల్స్ అని చెప్తాడు ఓల్డ్ స్కాలర్. యాష్, పికచు అండ్ లీనాని ఆ మిస్టీరియస్ ఫిగర్స్ మళ్ళీ చూస్తూ ఉంటాయి, అంటే ఆ నీడలు, ఆ షాడోస్ మళ్ళీ వీళ్ళని చూస్తూ ఉంటాయి. అయితే ఈ షాడోస్ వాళ్ళని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ షాడోస్ సైలెంట్గా ఇలా చెప్పుకుంటాయి, మీరు చేయబోయే లక్ష్యం అసాధ్యమని మాకు తెలుసు, నీడలు ఇవే చెప్తూ ఉంటాయి. యాష్, పికచు అండ్ లీనా వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ప్రొఫెసీ మీదే ఉంటుంది అండ్ వాళ్ళు ప్రొఫెసీలోనే బలపడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారో తెలుసుకోవాలంటే డెఫినెట్గా నెక్స్ట్ పార్ట్ని చూడాల్సిందే. ద జర్నీ టు బి కంటిన్యూడ్.